హలో అండి, ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా చూసాము. ఈ వీడియోలో విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా చూద్దాం. ఇక్కడ మనం 33 తీసుకున్నాం. ఓకే, ఈ 33ని ఇలా మనం బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే ఎంత వచ్చిందండి? 16 టైమ్స్ అంటే 32 కదా, రిమైండర్ 1. అలానే 8 టైమ్స్ 16, రిమైండర్ 0. 4 టైమ్స్ రిమైండర్ 0. 2 టైమ్స్ రిమైండర్ 0. 1 టైం ఈ అంటే ఇలా వెళ్ళాలి, పై నుంచి కింద కాదు, కింద నుంచి పైకి, ఈ డైరెక్షన్లో వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇలా వచ్చింది కదా. ఇన్ 8-bit రిప్రజెంటేషన్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనకి 2 bits తక్కువైనాయి కదా, ఆ 2 bits ప్లేస్లో 0ని ప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది ఈ నెంబర్కి మనం వన్స్ కాంప్లిమెంట్ ఉన్న నెంబర్ ఇది. ఇప్పుడు దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? జీరోస్ ఉన్న ప్లేస్లో వన్స్ పెట్టాలి, వన్స్ ఉన్న ప్లేస్లో 0 పెట్టాలి. ఓకే, అంటే 0 0 ఉంది అంటే 1 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 0, రిమైనింగ్ అన్ని 0స్ కాబట్టి రిమైనింగ్ అన్ని 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ వరకు ఏమైంది? వన్స్ కాంప్లిమెంట్ అనేది అయ్యింది. నెక్స్ట్ ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి 1 యాడ్ చేస్తే 0 + 1 అంటే 1. రిమైనింగ్ యాడ్ చేయడానికి ఏమీ లేవు కాబట్టి పైన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్ కిందకి దించడమే. ఓకే, దీన్ని ఏమంటామంటే టూస్ కాంప్లిమెంట్ అంటాం. ఇది నథింగ్ బట్ -33. ఓకే, ఈ రాసినంత దేనికి మనకి? ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్ కదా. ఓకే, -33 టూస్ కాంప్లిమెంట్ ఫామ్ అనేది ఇది. మనం ఇప్పుడు ఏం చేయాలి? అడిషన్ చేయాలి, అలానే సబ్ట్రాక్షన్ చేయాలి. ఏది చేయాలన్నా కూడా మనకి మినిమం ఎన్ని నెంబర్స్ కావాలి? 2 నెంబర్స్ కావాలి. ఏంటి ఆ 2 నెంబర్స్? అంటే ఏ అనే నెంబర్, బి అనే నెంబర్. ఏ అనే నెంబర్ అన్ని ఆ నెంబర్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాను? ఏ అనే రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నాను. అలానే బి అనే నెంబర్ని బి అనే రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏని అలానే బిని యాడ్ చేయాలి అంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఏలో ఉన్న డేటాని అలానే బిలో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేయాలి అంటే ఎక్కడికి ఇచ్చాము మనం డైరెక్షన్స్ చూడండి. ఏ రిజిస్టర్లో ఉన్న డేటాని ప్యారలల్ యాడర్కి ఇచ్చాము, అలాగే బి రిజిస్టర్లో ఉన్న డేటాని కూడా ప్యారలల్ యాడర్కి ఇచ్చాము. ఇప్పుడు ఏలో ఉన్న డేటా అలానే బిలో ఉన్న డేటా రెండు కూడా అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయాలి? ఏ అనే రిజిస్టర్లో స్టోర్ చేయాలి. మళ్ళీ ఆరో మార్క్ చూడండి, ఇలా ఇచ్చాను అంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేశాను? ఏ అనే రిజిస్టర్లో స్టోర్ చేశాను. ఇన్ కేస్ మీకు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు క్యారీ అనేది వస్తే ఇక్కడ ఓవర్ ఫ్లో అని ఉంది చూసారా, ఈ ప్లేస్లో దాన్ని పోస్ట్ చేయాలి అంటే స్టోర్ చేయాలి. అడిషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్లో క్యారీ అనేది ఉంటే అది ఎక్కడ స్టోర్ చేయాలి? ఇక్కడ ఈ ఓవర్ఫ్లో అనే బిట్ పొజిషన్లో మీకు వచ్చిన క్యారీని స్టోర్ చేయాలి. ఇది అడిషన్. అదే సబ్ట్రాక్షన్ అంటే ఏమన్నాను? సబ్ట్రాక్షన్ అంటే డైరెక్ట్గా ఏ మైనస్ బి అని సబ్ట్రాక్షన్ చేయం. టూస్ కాంప్లిమెంట్ అడిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ట్రాక్షన్. ఓకే, టూస్ కాంప్లిమెంట్ ద్వారా అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడమే సబ్ట్రాక్షన్ అంటాం. అప్పుడు ఏమవుతుంది? ఏలో ఉన్న డేటాని దేనికి ఇస్తున్నాము? ప్యారలల్ యాడర్కి ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు బిలో ఉన్న డేటా అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తామా? ఇవ్వం. ఏం చేయాలి అప్పుడు? బిలో ఉన్న డేటాని ఫస్ట్ కాంప్లిమెంటర్కి ఇవ్వాలి. కాంప్లిమెంటర్ అంటే ఏమవుతుంది? మనకి బి కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, బి కాంప్లిమెంట్ చేసి మళ్ళీ ఏం చేయాలి? 1. ఈ ప్రాసెస్ ఎంత ఏమవుతుంది? టూస్ కాంప్లిమెంట్ అవుతుంది. టూస్ కాంప్లిమెంట్ వచ్చిన రిజల్ట్ మళ్ళీ దేనికి యాడ్ చేయాలి? ఏకి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ టూస్ కాంప్లిమెంట్ అడిషన్ అవుతుంది. ఆ టూస్ కాంప్లిమెంట్ అడిషన్ అంటేనే మనకి సబ్ట్రాక్షన్ అనమాట మీనింగ్. ఇలా చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి? ఏలో స్టోర్ చేయాలి. ఓకే, అర్థమైందండి. అడిషన్ అంటే డైరెక్ట్గా ఏ ప్లస్ బి చేసేస్తామండి, ఏ ప్లస్ బి చేసి వచ్చిన రిజల్ట్ని ఏలో స్టోర్ చేస్తాము. అదే సబ్ట్రాక్షన్ అంటే ఫస్ట్ బిలో బి రిజిస్టర్లో ఉన్న డేటాకి టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏ రిజిస్టర్లో ఉన్న డేటాకి యాడ్ చేయాలి. యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఏ అనే రిజిస్టర్లో స్టోర్ చేయాలి. ఇన్ కేస్ క్యారీ వచ్చిందనుకోండి, ఇక్కడ ఓవర్ఫ్లో అనే ఉంది కదా, ఇక్కడ స్టోర్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ఫ్లో చార్ట్స్ చూద్దామండి. ఓకే, దీస్ ఆర్ ద ఫ్లో చార్ట్స్ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా. అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఆగ్యాండ్ నేమో అంటే ఒక నెంబర్నేమో అక్యుములేటర్ అంటే ఏ అనే రిజిస్టర్లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఇంకో నెంబర్నేమో బి అనే అంటే ఇప్పుడు ఏలో 1110 ఉందనుకోండి, బిలో 0111 ఉందనుకోండి, ఈ దీన్నేమో ఆగెండ్ అంటాము, ఈ దీన్నేమో యాడెండ్ అంటాము.
ఓకే, ఆగెండ్ అనేది ఏ అనే రిజిస్టర్లో అంటే అక్యుములేటర్ రిజిస్టర్లో తీసుకుంటున్నాము, యాడెండ్ అనేదేమో బి అనే రిజిస్టర్లో తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ ఆపరేషన్ అంటే డైరెక్ట్ యాడ్ చేయడమే కదా, అంటే ఏలో ఉన్న డేటాని బీలో ఉన్న డేటాని ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయాలి, అక్యుములేటర్లో స్టోర్ చేయాలి, అంటే ఏలో స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తే రిజల్ట్ రిజల్ట్లో మనకి క్యారీ వస్తే ఆ క్యారీ అనేది ఈ వి అనే ఓవర్ఫ్లోలో స్టోర్ చేస్తాము, నెక్స్ట్ ఎండ్ అయిపోతుంది. ఇది మనకి అడిషన్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఇదే నంబర్స్కి సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి, ఇదేమో మైన్యూడ్ అంటాం, ఇదేమో సెపరహెండ్ అంటాం. ఓకే, మైన్యూడ్ సెపరహెండ్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ సబ్ ఇది కదా, ఇప్పుడు ఈ బి రిజిస్టర్లో ఏదైతే ఉందో ఆ బి రిజిస్టర్లో ఉన్న డేటాకి టూస్ కాంప్లిమెంట్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీలో ఎంత ఉందండి, 0111 ఉంది కదా. ఇప్పుడు ఈ నెంబర్కి ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, 1000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ అంటే ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 యాడ్ చేయాలి. 0+1 1, రిమైనింగ్ ఏమీ లేవు కాబట్టి యాడ్ చేయడానికి 1001 అని వేసాం. ఇదే టూస్ కాంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దేనికి యాడ్ చేయాలి, ఈ ఇక్కడ అక్యుములేటర్ రిజిస్టర్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఎడిషన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్ కాదు, ఎడిషనే చేయాలి. ఎడిషన్ చేస్తే క్యారీలు, అదే మీకు రిజల్ట్లో ఏమైనా క్యారీ వస్తే ఓవర్ఫ్లోలో స్టోర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ ఇది, ఇది సెకండ్ నెంబర్ అంటే బి రిజిస్టర్లో ఉన్నదానికి ఏం చేయాలి, కాంప్లిమెంట్ చేసాము అంటే వన్స్ కాంప్లిమెంట్ అయ్యింది. ప్లస్ ఎంత యాడ్ చేసాము, 1 యాడ్ చేసాము, అంటే మొత్తానికి ఏమయ్యింది, టూస్ కాంప్లిమెంట్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ దేంతో యాడ్ అయ్యింది, ఫస్ట్ నెంబర్ అంటే అక్యుములేటర్లో ఏదైతే ఉందో ఆ నెంబర్తో యాడ్ అయ్యి వచ్చిన రిజల్ట్ అనేది మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తాము, అక్యుములేటర్లో స్టోర్ చేస్తాము. ఇన్ కేస్ ఆ వచ్చిన రిజల్ట్లో క్యారీ అంటే ఓవర్ఫ్లో అనేది ఏమైనా వస్తే ఈవీ అనే బిట్లో స్టోర్ చేస్తాము. ఓకే, దిస్ ఆర్ ద ఫ్లో చార్ట్స్ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ అలానే డివిజన్ చూద్దాం. మళ్ళీ మల్టిప్లికేషన్లో బూత్ మల్టిప్లికేషన్ అల్గారిథం ఉంది కదా, అది కూడా చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.